హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూపంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ మ్యాచ్ అనేది ఈరోజు జరగబోతుంది 7:30. ఆ మ్యాచ్లో ఇండియన్ టీమ్ ఓపెనర్స్గా ఎవరుండేదానికి ఛాన్సెస్ ఉందో ఈ వీడియోలో మొత్తం నీళ్ళుగా చూద్దాం. ఇక్కడ వచ్చి 3 ఆప్షన్స్ అనేది ఉంది ఇండియన్ టీమ్ వచ్చి. ఈ 3 ఆప్షన్స్లో ఎవరో ఒక ఓపెనర్స్ని దింపచ్చు. దానివల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు మొత్తం నీళ్ళుగా అర్థవుతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఎవరంటే ఇండియన్ టీమ్ ఓపెనర్స్లో కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ అండి. అఫ్కోర్స్ ఇదే జరిగేదానికి 90% అనేది ఛాన్సెస్ ఉంది. ఒకవేళ కేఎల్ రాహుల్ ఆడకపోతే 90% నేను చెప్పేస్తున్నానండి, 90% వచ్చి కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ అనే ఓపెనింగ్ దిగేదానికి ఛాన్సెస్ అనేది హై లెవెల్లో ఉంది. ఒకవేళ కేఎల్ రాహుల్ మ్యాచ్ ఆడరు అని అంటున్నారు చాలా వెబ్సైట్స్లో. అది ఎందువల్లంటే రీసెంట్గా కేఎల్ రాహుల్ అన్ని చాలా మ్యాచెస్ ఆడలేదు. దానివల్ల కేఎల్ రాహుల్ మ్యాచ్ ఆడని చాలా వెబ్సైట్స్లో చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ కేఎల్ రాహుల్ ఆడకపోతే 90% కేఎల్ రాహుల్, కేఎల్ రాహుల్ ఆడకపోతే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఛాన్సెస్ ఆర్ దేర్. విరాట్ కోహ్లీ కూడా చాలాసార్లు ఓపెనింగ్ అనేది రోహిత్ శర్మతో దిగినాడు. విరాట్ కోహ్లీ కూడా ఓపెనింగ్లో దిగాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే రన్స్ అనేది బాగా స్కోర్ చేయగలుగుతాడు కాబట్టి. ఓకే, ఇది వచ్చి జరగకపోతే ఒకవేళ కేఎల్ రాహుల్ లేదు విరాట్ కోహ్లీ ఆ ఒకవేళ ఓపెనింగ్ దిగకపోతే ఎవరు ఓపెనింగ్ దిగుతారంటే నన్ అదర్ దెన్ మన రిషబ్ పంత్. ఎందుకంటే రిషబ్ పంత్ వచ్చి ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చి రోహిత్ శర్మతో ఓపెనింగ్ అనేది దిగినాడు. ఐ థింక్ వెస్టిండీస్తో కూడా దిగినాడు. దానికి ముందు టూర్స్లో కూడా ఎప్పుడో రోహిత్ శర్మతో మన రిషబ్ పంత్ అనేది ఓపెనింగ్ దిగినారు. అఫ్కోర్స్ 90% అనేది జరిగేదానికి ఛాన్సెస్ ఏంటంటే కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ పార్ట్నర్షిప్. మ్యాక్సిమం 90% అనేది అక్కడ మ్యాచ్లో ఏషియా కప్లో ఉంటుంది అగేన్స్ట్ పాకిస్తాన్. ఒకవేళ కేఎల్ రాహుల్ లేకపోతే విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ లేకపోతే రిషబ్ పంత్. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసేయండి. 90% వచ్చి కేఎల్ రాహుల్, 5% వచ్చి విరాట్ కోహ్లీ, ఇంకా 5% వచ్చి రిషబ్ పంత్ అండ్ రోహిత్ శర్మ. దీని గురించి మీరు ఏం చెప్తారో మర్చిపోండి కింద కామెంట్స్లో కమెంట్ చేయండి. మీరు కింద కామెంట్స్లో కమెంట్ చేయండి ఇండియన్ టీమ్ ఓపెనర్స్కి ఎవరు ఉంటారు.